ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై కేసీఆర్ స్పందించారు. కేంద్రంలో దుర్మార్గపు ప్రభుత్వం ఉందని దర్యాప్తు సంస్థలతో వేధించే విధానం ఎంచుకుందని విమర్శించారు. ఈ వేధింపుల వ్యవహారం మంత్రుల నుంచి ఇప్పుడు కవిత వరకు వచ్చిందన్నారు. ఏం చేసినా ఎన్ని కుట్రలు వేధింపులకు ఒడిగట్టినా కేంద్రంపై రాజకీయ పోరాటం ఆపేది లేదని కుండబద్దలు కొట్టారు కేసీఆర్. బీజేపీని గద్దె దించే వరకు విశ్రమించేది లేదంటూ స్పష్టం చేశారు. మరోవైపు కవిత ఈడీ విచారణకు హాజరవుతుండగా కవితకు మద్దతుగా బీఆర్ఎస్ లీగల్ టీం మరికొందరు ముఖ్య నేతలతో కలిసి ఢిల్లీ బయలుదేరారు మంత్రి కేటీఆర్. కవిత విచారణ నేపథ్యంలో రెండు రోజుల పాటు కేటీఆర్ ఢిల్లీలోనే ఉండనున్నారు.